హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను అందరు. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసేసి ఆవిడకూడదు అండి. పాతకాలందే, కొత్తదేం కాదు, కానీ చేసి చూపిస్తాను. జస్ట్ చూడండి, ఈ గ్లాస్తో రెండు గ్లాసుల పప్పు తీసుకున్నామండి, నానబెట్టుకోవాలి. జస్ట్ ఇన్ని బియ్యం, రెండు గ్లాసుల పప్పుకి జస్ట్ ఇన్ని బియ్యం తీసుకోండి. ఎక్కువ బాగా నానబెట్టుకోండి. నేను నానబెట్టుకున్నాను, ఆల్రెడీ నానబెట్టుకుని చూపిస్తున్నాను. మీరు కూడా మంచిగా మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి, లేదంటే ఒక 4 అవర్స్ నానితే మంచిగా సరిపోతుంది అన్నమాట. దీని ఏంటంటే పొట్టు పప్పు తీసుకున్నాను కదా, అందువల్ల ఏంటంటే పొట్టు ఫుల్గా తీసాను అనమాట. ఒక 10% పొట్టు ఉంచుతాను. మీరు మీ ఇష్టం, పొట్టు పప్పు అయినా చేసుకోవచ్చు, నార్మల్ పప్పు గుళ్ళుతోనైనా చేసుకోవచ్చు. ఈ విధానంలో డిఫరెంట్గా చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే మెత్తగా గ్రైండ్ చేయాలి. అది గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు, లేదా మిక్సీలోనైనా వేసుకోవచ్చు. నేను మిక్సీలో ఎలా వేసి చూపించాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ఒక 2-3 మినిట్స్ బియ్యాన్ని అలా మెరగనివ్వండి, తర్వాత పప్పు యాడ్ చేద్దాం. అదే మిక్సీలో వేసుకునే వాళ్ళైతే పప్పుని మినపప్పుని రెండింటిని కలిపేసేయండి. ఆ బియ్యంని కొంచెం బియ్యాన్ని మినపప్పుని కలిపేసేయండి. కలిపేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ వేయద్దు, గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేయద్దు. జస్ట్ మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలానే ఉండాలండి. చూసుకుంటూ కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుని ఏంటంటే బజాజ్ గ్రైండర్ అంతవరకు వాడుతుంది. మనం ఒకేసారి వేయబుద్ది కొంచెం కొంచెంగా కొంచెం ముందు నాకు తెలుసుకోవాలి. నా పేరు నుండి గ్రైండర్ ఆగిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం. ఎలాగే గ్రైండర్ విషయానికి వచ్చారు కదా, గ్రైండర్ గురించి విషయం చెప్తాను చూడండి. ఇది బజార్ వెళ్ళాలంటే వాసు ఇస్తాను అనమాట. దీన్ని నేను ఎలా తీసుకున్నాను అనుకోండి, అనుకోవచ్చు మీరు. మీరు ఎలా తీసుకుంటారు నాకేమి కానీ చెప్తున్నాను. నేను చెప్పే ఈ విషయం ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. ఇండస్ట్రీ క్రెడిట్ కార్డు కనుక్కోండి, దాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాను. రేట్ ఆఫ్ మనీస్ వస్తాను. ఇండస్ట్రీ ఏంటంటే క్యాష్ రిడెంప్షన్ అవసరం ఉండాలి. ఓన్లీ మనకి ఏదో ఒక ఐటమ్ జరుగుతుంది. ఈ ఇండస్ట్రీ కార్డుని ఇండస్ మూమెంట్స్ అని వెబ్సైట్ ఉంటాయి. దానిలో కార్డ్ నెంబర్ కొడితే మన కార్డు మీద అవైలబుల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తుంది. నేను అలా ఇండస్ట్రీ క్రెడిట్ కార్డు మీద కొన్నాను అనమాట. 6,250 రూపాయల పాయింట్కి 6,250 పాయింట్లకి వచ్చింది. అయితే నార్మల్ మార్కెట్లో జస్ట్ 5,000 పేజ్ జరుగుతుంది అనమాట. కానీ పాయింట్స్ పెట్టగలం కదా. కొంచెంలో ఏంటంటే ఇవి కొలియర్ ఛార్జీలు అన్నీ కూడా వేసేసి అన్నీ ఆ పాయింట్స్లో వేసేస్తాయి. పర్లేదు, కొంచెం రేట్ ఎక్కువైనా మనమే 1 రూపాయి కూడా కట్టేస్తాం కదా. మనం యూజ్ చేసి కార్డు యూజ్ చేసిన తర్వాత వచ్చిన పాయింట్స్ మీదే అనుకున్నాం కాబట్టి మనకైతే 0 లాస్ అనమాట. మీలో కూడా ఎవరైనా క్రెడిట్ ఇండస్ట్రీ క్రెడిట్ కార్డు
यूजफुल किचन लेडीस मत लेडीस मैं इप्ड आनल वितौट आना इंडस्ट्री वितौट बजाज 100 वाट्स 150 वाट्स वितौट अभी आंसर मन कल इला कल चला इबंधी अदे विंड कल कि चाल ईजी चूँ पिं मेता जस्ट पिंड मेगेट चक्सको अंत मेपी जस्ट 5 to 10 minutes अंत अंतना टाइम पड़ता अंत मुझे कैलास पड़ा एक्सलेंट ग्राइंडर कैलास सूपर उसे रिपेर अंतर रिपेर वे कंपनी मोटर कंपनी बेरिंग बेरिंग पड़े का इंटर बाप मतलब वाली वेसा मिक्सी वे इबंधी ग्रैंडर कावाले आ ग्रैंडर आम की मल्बी वाड़ा चला बहुत मध्य इला पिंड रुक मेत रुको मेत वाल चूँ पिंड कंसिस्टेंसी चूँ सार चूँ मेत वाला ग्रैंडर आपेस ग्रैंडर आपे पिंड मतलब तौक यह विधि पिंड मेत ग्रैंड चुस्को गिन्नक दीजिए एक्को सी एक्को सेटे पिंड चेदन मैं पिंड काबटे मेरे वैंने को टेस्ट तगटे साल्टेको मैं कल ने असल पिंड ग्रैंड ग्रैंडर में वेसेन मामूल अब चूपे वैसे मरचिपयान मूल उड़का अट्ठा शुभ्र ग्रैंड कल ग्रैंड शुभ्र वाश उपेको कल उपेको कल तरह ना सैटअप चूपी चूँ कटा चूप्चलेम जस्ट नीला कटाले चुपता चूँ नार्मल इडली पात्र दूसरी हाफ वर्क वाटर पूसको हाफ पूछको एक्वल पैक पूछा कचीफ तीसको कचीफ नीट तड़पे मैं तड़पे लाइट टाइट कटेको एन इलाकु डैरक्ट इडली पात्र कदाकटारेमो इडली पात्र डैरक्टे अभी गट्टी वस्तायन इला चाल टेस्ट चाल स्मूत वस्तम इला आवर वा पैन इला आवर वाक इला मूत पे वन आवर वर्वा बवर वर्वा इला से चेसे आवर लाइट कुछ वाटर वेसको इप्ड दाका हीट क्ला लाइट वाटर वेसको वाटर वेसको बवर वाला ओके आवर वा 5 मिनट्स अला उंटे मैं आवर इला पिंड ने इला वेसको जस्ट इला वेसको इला पलचेको मरी पलच का मरी मेल का जस्ट रौंड शेप मन को चाहिए पिंड गुड ने बाग टाइट कटोन लाते कूज
जस्ट नैने धर चाल इला लाइट अलच पचप इला पचक इला पचको डायरेक्ट मूत पटे हाई फ्लेम पटेक फस्ट तरह का लो फ्लेम मैं हाई फ्लेम पटेको चूँ मूत गति इला इडली पात्र मूत चूँ गति इला इलाते सेंटे दाँटा फिस् क्लाथ लूज अंदकनी तुंदर पड़े क्लाथ लूज असल लेको इला इडली पात्र चेयन लेदी चपाल चपाल नीचे पैन क्लात कटे कसीको एदो मन क्लांटे क्लात वैट क्लात यदना पर्व अला क्लात कटे प्लस कुको इला नार्मल फ्लेम बवरी कुको 5 to 10 minutes मीडियम फ्लेम 10 minutes तरह चूदा सारी कुर्तिदा लेदने फस्टे सारी इला तीयदी इला सैड्स इलाक सैड्स अभी कल कल इला चूस इलाकेंटे ईजी मन की अड़ा इला उड़कींदा लेदा प्लस इंकेमान खर्चा तेज प्लस अड़न अंटक मंजूर अभी पर्फेक्ट कुकें कुक अवको इनको 2-3 minutes मन मल्ल अट्लाक नाकते कुकें नीसान चूँ कुा लेदा चूँ ओके कुक अवेदन कुक अवेदन 2 minutes कुको टेन टू 15 minutes तरह चूँ एट्ला उड़कींदा लेदा चक्सको एम चेस्ट इला नड़ गीत पटे सैड्स नीचे सैड इलाक उड़कींदा लेदा फस्ट चक्सको ओके अट्ठा 10 to 15 minutes उड़की मैक्सीम 10-15 मैक्सीम 15 minutes उड़कीन तरह इला कटेक दी इंका नचते इला कटेक मन कोई कटे क्या కొత్తగా మళ్ళీ తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పి ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ వేడివేడిగా ప్లేట్లో తీసేసుకొని చట్నీ చేసుకొని నేనైతే చట్నీకి ఎక్కువ ఇష్టపడనండి నార్మల్గా మీకు చూపిద్దామని చెప్పి చేశాను. ఏం చేస్తానంటే వేడిగా నెయ్యి వేసేస్తాను. నెయ్యి వేసేసి కారం పొడి చల్లుకుంటాను అన్నమాట. సూపర్ ఉంటుంది. జస్ట్ చూడండి ఇంత స్మూత్ ఉంటుంది. అదే మనం ఇడ్లీ పాత్రలో వేస్తే ఇంత స్మూత్నెస్ రావాలి, టైట్ అవుతుంది. ఇంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు. ఒక ఒకటేసుకుంటే చాలు ఫ్యామిలీ, ఒక మనిషికి సరిపోతుంది.